నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును ఓ పూజాహుడా, వచింతును ఓ భవధీయుడా, పూజింతును ఓ పూజాహుడా, వచింతును ఓ భవధీయుడా, నీవుగా you.
నీ నామం మరువకుండిని మరణమైన మధురముగా పెంచుకుండిని తండ్రి ఉన్నావని బ్రతుకు చుండిని తండ్రి ఉన్నావని బ్రతుకు చుండిని నా కొరకు నీవు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం తీయండి 1:15 చదువుదాం. దానియేలు గ్రంథం 1:15. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కన్నపడగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే సౌందర్యం ఉద్యోగం కావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మందికి కావాల్సింది, ముఖ్యంగా యవనస్తులకు కావాల్సింది అందం, దాన్ని సౌందర్యం, దానిలోనే ఉంటది కళ. కళ, సౌందర్యం, అందం ఇవన్నీ కూడా ఒక కోవకు చెందిన పదాలే. పుట్టినటువంటి బిడ్డకాడి నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఈ పదాలంటే ఎంతగానో ఆనందిస్తారు, సంతోషిస్తారు. అందుకనే ఒక తెలిసినప్పటి నుంచి కాస్త తిరిగే ఓపుకున్నంత వరకు ఉన్న మనుషులందరూ అద్దాన్ని చూసుకుంటూనే ఉంటారు, తలకాయ తూగుకుంటూనే ఉంటారు. ఎందుకంటే కళ, సౌందర్యం కనపడాలి అని. ఫస్ట్ దానికి ప్రిపరేషన్ ఇస్తారు. రెండోది మంచి బ్రతుకు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి భవిష్యత్తు, అదే కోరుకునేది. ఈ లోకంలో ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు కోరుకునేదైనా, అలాగే పిల్లలు కోరుకునేదైనా ఒకటే, మంచి అందం, మంచి ఉద్యోగం. ఈ రెండు ఉంటే చాలు, లైఫ్ లో సెటిల్ అయిపోయినట్లే. ఇంకా తిరిగి చూసుకునే పని లేదు. ఏ పెళ్లి సంబంధానికి వెళ్ళినా కానీ వాళ్ళు అడిగేది ఇదే, ముందు పిల్ల ఎలా ఉంటుంది, పిల్లోడు ఎలా ఉంటాడు, ఆ తర్వాత ఏం చదువుకున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు,
ఈ రెండు ఓకే అయితే ఇంకా తర్వాత ఆస్తులు మంచోళ్ళ చెడ్డోళ్ళ రక్షణ పొందారా రక్షణ పొందలేదా ఇవన్నీ సెకండరీ థింగ్. ఫస్ట్ అందం, రెండోది ఏం కావాలి, ఉద్యోగం, మంచి భవిష్యత్తు. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది, ప్రతి యవనస్తులకి ఉంటుంది. కానీ చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాటిని సంపాదించుకోలేకపోతున్నారు, వాటిని పొందుకోలేకపోతున్నారు. కొంతమంది వాళ్ళ ప్రయాస మధ్యలోనే ఆగిపోతుంది. అందం ఉంటే చదువు ఉండదు, చదువు ఉంటే అందం ఉండదు, రెండు ఉంటే ఉద్యోగం ఉండదు. ఏదో ఒక ఇబ్బంది చేత వాళ్ళు అనుకున్న గోల్ చేరుకోలేకపోతున్నారు. కారణాలు చాలా ఉంటాయి. ఆ కారణాల్లో ఒక కారణం, ప్రధాన కారణం స్నేహం. అది సరైన స్నేహం గనక లేకపోతే మనం ఏదైతే గోల్ చేరాలనుకున్నామో, మనం ఏదైతే కావాలనుకున్నామో దాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఈ లోకంలో చాలా మంది ఆశయాలు కూడా చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం, ఒక వయసు వచ్చిన తర్వాత స్నేహాలు పెరిగిపోవడం, స్నేహితులు ఎక్కువైపోవడం, రకరకాల మనస్తత్వాలు, రకరకాల స్నేహాలు. వీటి వల్ల బాగా చదువుకునే వాళ్ళు కూడా పాడైపోతున్నారు. చేతికొచ్చినటువంటి ఉద్యోగాలు కూడా వారికి ఉన్న స్నేహాలను బట్టి, వారికి ఉన్న మనస్తత్వాలను బట్టి, వారికి ఉన్నటువంటి చెడ్డ స్నేహితులను బట్టి దగ్గరికి వచ్చిన అవకాశాలు కూడా కోల్పోతున్న రోజులు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజులో నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నావేమో. నా బిడ్డలు సెటిల్ అవడం, నా బిడ్డలు మంచి ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారే, నేను సెటిల్ అవ్వలేకపోతున్నానే, నా వెనకాల ఉన్న వాళ్ళందరూ బాగానే సెటిల్ అవుతున్నారు, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా బాగానే ఉద్యోగాలు సంపాదించుకుని సెటిల్ అయ్యారు, నేనైతే బాగానే చదువుకుంటున్నాను, బాగానే ఉంటున్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఒకవేళ నీ ఆలోచన ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీకంటే తక్కువ ఉన్న ఉన్నత రేంజ్లో అడ్డదారులకు వెళ్ళినా, అవినీతిగా సంపాదించుకున్నా, వాళ్ళు భయపడుతూనే ఉద్యోగాలు, భయపడుతూనే వారి క్యారీర్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అది నిజమైన జీవితం కాదు. నిజమైన జీవితం అంటే సంతోషంగా ఉండాలి, విలువ ఉండాలి, బతుకునన్నాళ్ళు భయం లేకుండా బ్రతకాలి. చాలా మంది గృహాల్లో, చాలా మంది హృదయాల్లో ఈ రోజున భయం 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 వెంటాడుతుంది. కారణం పాపం, కారణం చెడ్డ స్నేహాలు, కారణం చెడు ఆలోచనలు, కారణం రకరకాల అలవాట్లు. ఇప్పుడు ఇవి బయటపడతాయో తెలియక అనేక మంది ఈ రోజున సతమతమైపోయి మంచి పొజిషన్ లో ఉన్నామని మనం అనుకుంటాం. అతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు, ఆమె భలే సెటిల్ అయిపోయిందని మనం అనుకుంటాం. వాళ్ళ హృదయంలోకి మనం తొంగి చూస్తే చాలా భయాలు కనపడుతూ ఉంటాయి. ఎంతో మంది మంచి మంచి ర్యాంక్స్ లో ఉన్న వారితో సహా ఫోన్లు చేసి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సంగారెడ్డి జిల్లా జడ్జి మేరీ మేరీ కుమారి, మనం అనుకుంటాం జడ్జికి ఏం బాధలు ఉంటాయి, అందరికి తీర్పు తీర్చుద్ది, తీర్పు తీరుస్తాడు, ఆయనకి ఏం బాధలు ఉంటాయి అనుకుంటాం. మంగళగిరి జడ్జి కూడా ఒకసారి ఫోన్ చేసి, ఈ ఇద్దరు జడ్జిలు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థనలు చేయించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జడ్జికైనా దేవుడు కావాలి, సామాన్యుడికైనా దేవుడు కావాలి,
దేవుడు సహాయం చేస్తేనే నీకు కళ, సౌందర్యం, మంచి జీవితం, మంచి పొజిషన్. మనం అనుకుంటాం జడ్జే కదా, మనం అనుకుంటాం పోలీస్ ఆఫీసర్ కదా, మనం అనుకుంటాం ముఖ్యమంత్రి కదా, ప్రధానమంత్రి కదా, వాళ్ళకు కూడా భయపడుతూనే భయపడుతూనే బ్రతుకుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, మనకి స్నేహితులు ఉన్నారు, మనకు ఉపయోగపడితేనే మనకు ఉపయోగపడే స్నేహితులు, అంటే స్వార్థపూరితమైన స్నేహ. ప్రార్థనకు రమ్మంటే వచ్చే స్నేహాలు కాదు, మన సినిమాలకు వెళ్ళమంటే వస్తారు, పార్కులకు వెళ్దామంటే వస్తారు, పిక్నిక్లకి వెళ్దామంటే వస్తారు, సముద్రం ఈత కొడతానికి వెళ్దాం రమ్మంటే వస్తారు, ఏదైనా పెళ్లిళ్ళు పేరాటాలు మంచి పలావ్ దొరుకుద్ది అంటే వస్తారు, రకరకాల ఆ చెడ్డ కార్యక్రమాలకు రమ్మంటే వస్తారు. కానీ అరే ఈరోజు ఆదివారం రా, ఈరోజు శనివారం రా, ఈరోజు మీటింగ్ మీటింగ్ ఉందిరా, వెళ్దాం పదరా అంటే మాత్రం అరే అవన్నీ ముసలి కదా మనకు కాదురా అని చెప్పి ఇష్టానుసారంగా రిఫ్యూజ్ చేసేటువంటి స్నేహాలు. అలాంటి స్నేహాలు వదిలిపెట్టండి ఫస్ట్. రెండోది, మంచి స్నేహాలు కలిగి ఉండండి. దానియేలు ఆయనతో పాటుగా ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేర్లు షద్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళ నలుగురు కూడా మంచి స్నేహితులు. చెరపట్ట తీసుకుని ఈ దేశానికి తీసుకొచ్చేటువంటి బిడ్డలు. వాళ్ళకి ఆ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ తెలివిని బట్టి కొంతమందిని సెలెక్ట్ చేసి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాజుగారు భోజనం చేసే భోజనం, రాజుగారు తాగే పానీయం, ఈ పిల్లలందరికీ, ఈ ఈ యవనస్తులందరికీ పెట్టి బాగా పోషించి మంచి ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా, అందగాళ్ళుగా తీర్చిదిద్దామని రాజు ఆజ్ఞ. రాజు భోజనం అంటే తెలియలేమంది, మొక్క, కక్క, మందు, ప్రాంతి, ఇసుకి ఇవే కదా ఫుల్. దానికి ఇష్టపడిన వారైతే తింటారు, తాగుతారు, పడుకుంటారు, తింటారు, తాగుతారు, పడుకుంటారు. చక్కగా తినడం వల్ల, తాగడం వల్ల శక్తి వస్తుంది, పడుకోవడం వల్ల గ్లామర్ పెరుగుద్ది అనుకుంటారు చాలా మంది. అందుకే చాలా మంది ఆ నిద్ర లేకపోతే మొఖాలు పలుకుపోయినప్పుడు నిద్ర లేదండి, పడుకోవాలండి, సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలండి, సాయంత్రం దాకా పడుకోవాలండి, పడుకుంటే మంచి కళ వస్తుందండి అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వాస్తవమో కాదో మనకు అనవసరం. కానీ ఈ రోజున మనకున్న కళ ఒకళ్ళు తీసేసేదిగా ఉండకూడదు. మన సౌందర్యంతో పాటు మన కెరీర్ కూడా ఒక మంచి సెటిల్ అయినటువంటి బిడ్డలుగా మనం ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్నేహాన్ని, మంచి స్నేహితుల్ని సంపాదించుకో. హల్లెలూయా. ఈ దానియేలు ముగ్గురు స్నేహితులు కూడా చాలా మంచిగా ఉన్నటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు. ఒక నిర్ణయం తీసుకున్నాడు దానియేలు, ఆ అపవిత్రమైన ఆహారాన్ని తిని మా శరీరములను మలినం చేసుకుంటామా, మా దేహాలను పాడు చేసుకుంటామా, నో నో, ఈ అపవిత్రమైన రాజు భుజించే పదార్థాలు మాకు వద్దు అని ఆ వాటిని అడుగుతారయ్యా, మాకు సహాయం చేయండి, ఒక హెల్ప్ చేయండి అని భక్తులు అడుగుతుంటారు. ఏంటో చెప్పండి అని అంటే, మేము ఈ రాజు తినేటువంటి ఆహార పదార్థాలు, ఆయన తాగే తాగుడు మేము సేవించి మా శరీరాలను అపవిత్రం చేసుకోలేము, మాకు సాధారణ భోజనం పెట్టండి, 10 రోజులు చూడండి, 10 రోజులు చూసిన తరువాత మిగతా వారి ముఖాలు, మిగతా వారి ఆరోగ్యాలు, మా ముఖాలు, మా ఆరోగ్యాలు చూడండి. వాళ్ళు మాంసం తాగుడు బాగా తిన్నవారి ముఖాలు కంటే మా ముఖాలు కనుక వాడిపోతే మేము కూడా మీరు చెప్పినట్లే అవే తింటాం. ఒకవేళ అయ్యా వాళ్ళ ముఖాలు కంటే మా ముఖాలే తేటగా ఉంటే దయచేసి
మేము తినే ఆహారమే మాకు పెట్టించాలి అని చెప్పి విన్నవించుకుంటారు. అలాగే నమ్ముతారు, అలాగే కానియండి అని నమ్ముతారు. ఏమైనా దేవుని బిడలారా, ఈ 10 రోజులు కూడా మిగతా వారందరూ మాంసాహారాలు తిన్నారు, ఈ 4 మాత్రం శాఖాహారమే, కూరగాయలు ఆకుకూరలు ఇవి మాత్రమే తిన్నారు. 10వ రోజు రానే వచ్చింది, వాళ్ళందరినీ కూర్చొచ్చు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈ మాంసం తిని ఈ రాజు తాగే ఈ మధ్యమంతా తాగిన వాళ్ళు ముఖాలేమో వాడిపోయి ఉన్నాయి, దిగాలుగా ఉన్నాయి, నీరసాలుగా ఉన్నాయి. ఈ 4 ముఖాలేమో ఎలా ఉన్నాయి? 10 దినములైన పిమ్మట 15వ వచనం, వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడగా. హల్లెలూయా. శుభ్రంగా తిండి తిన్న వారి కంటే అర్థమవుతుందా, కళ అనేది తిండిలో రాదు, సౌందర్యం అనేది తిండిలో రాదు, అది దేవుడు ఇవ్వాలి, అది దేవుని దగ్గర నుండి సంపాదించుకోవాలి. ఈ రోజున కళ కోసం, ఈ రోజున సౌందర్యం కోసం ఎంతో మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతా ఉంటారు. ఎంత తిరిగి తిరిగి ఆ నల్లతోలు తెల్లగా చేసుకున్నా వాళ్ళ ముఖంలో ఉన్న దిగులు పోదు, వాళ్ళ హృదయంలో ఉన్న భయం పోదు. పైకి నవ్వుతానే ఉంటారు, కానీ వాళ్ళ లోపల ముఖంలో కళ మాత్రం ఉండదు. సౌందర్యం ఉంటే సరిపోదు, తెల్ల చర్మం ఉంటే సరిపోదు, కానీ ఏముండాలి? కళ. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు అంటారు కదా పెద్దలు, అమ్మాయి నలుపైనా కళగా ఉంది, అబ్బాయి నలుపైన కళగా ఉన్నాడు అని అంటారు. అందం ఉంటే సరిపోదమ్మా, ఏం చేయాలి? కళ అనేది చాలా ప్రాముఖ్యం. ఆ కళ అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది. హల్లెలూయా. ఆ కళ అనేది ఆయన ఇస్తే దొరికేది, మనం తెచ్చి పెట్టుకునేది కాదు, బ్యూటీ పార్లర్లో దొరికేది కాదు. బ్యూటీ పార్లర్లో అందం దొరుకుద్ది, మనం కాస్త పూసుకుంటే అందం దొరుకుద్ది, కానీ కళ ఇచ్చేది ఆయనే. హల్లెలూయా. ఆ కళ మన హృదయంలో నుండి రావాలి, హృదయ అంతరంగంలో నుండి మన ఫేస్ లో గ్లో వస్తుంది, అదే కళ. ఆ కళ కావాలంటే దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టరాలుగా మనం ఉండాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ 4 బిడ్డలు ఈ విధంగా దేవుని ఆ రాజ్య సమూహంలో మంచిగా చేయబడ్డారో, ఆ తర్వాత పరిణామాల అనంతరం వాళ్ళు రాజ్యంలో మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 2వ ఆఖరిలో 48వ వచనం, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాడు. అంతట దానియేలు రాజును మనవి చేసుకొనగా రాజు షద్రక్ మేషక్ అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించాడు. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. హల్లెలూయా. చూడండి, దేవుని భయము కలిగి తిండికి కక్కుర్తి పడక, లేకపోతే చెడ్డ సాహసాలకి ఆశించక, చెడ్డవాటిని ప్రేమించక, చెడ్డవాటిని నమ్ముకోక, వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా దేవునికి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని ప్రార్థన చేసి మొక్కుబడి చేసి ఆ స్నేహితులందరూ ఒక్క మాట మీదే ఉండి భక్తి కలిగినటువంటి బిడ్డలు, ప్రియమైన దేవుని బిడ్డ దానియేలు ఆ సంస్థానంలో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, మర్చిపోలేదు. ఆ స్నేహితులు ముగ్గురిని మర్చిపోలేదు.
నిజమైన స్నేహితులు మనల్ని మర్చిపోరు. ఎందుకో తెలుసా? ఆ స్నేహములో స్వార్థం ఉండదు. దానియేలు ఒక స్థితికి వచ్చిన తర్వాత మిగతా ముగ్గురిని మర్చిపోలేదు. రాజుకి విన్నవించుకున్నాడు, అయ్యా ఈ స్థితికి రావడానికి కారణం నా ఒక్కడి ప్రార్థనే కాదు, నా ఒక్కడి జ్ఞానమే కాదు, నాతో పాటు ఒక ముగ్గురు ఉన్నారయ్యా, ఆ ముగ్గురు కూడా నాతో కలిసి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఆ ముగ్గురు కూడా నాతో కలిసి మీ రాజ్యంలో మేలు కొరకు ప్రయాసపడ్డారు. ఆ ముగ్గురు నాకు సహకరించారు. మర్చిపోలేదు. ఆ ముగ్గురును కూడా పిలిపించారు. ఆ ముగ్గురికి కూడా ఆ రాజ్యంలో ఉద్యోగాలు ఇప్పించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతి పడకుండా, భోజన ప్రియులు కాకుండా, తిండి ప్రియులు కాకుండా, చెడ్డ సాహసాలకు వెళ్లకుండా, మంచి సాహసాలు చేస్తూ ప్రార్థనా పూర్వకంగా ఉంటూ దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ దేవుడికి ఇష్టలుగా బ్రతికి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆ చెడిపోయిన వస్తువులు తిని వారి శరీరాల్ని మలినం చేసుకోకుండా యవనస్తులైనప్పటికీ, అరాంచుకునే శక్తి ఉన్నప్పటికీ, దమ్ము ధైర్యం బలం ఉన్నప్పటికీ, ఇంటి వారిని వాళ్ళని వీళ్ళని ఆలోచన చేయకుండా దేవుని వైపు చూచి అడుగు ముందుకేశారు. దేవుని జ్ఞానంతో నింపబడ్డారు. వాళ్ళకి సౌందర్యం వచ్చింది, వాళ్ళకి కళ వచ్చింది, మంచి ఉద్యోగాలు వచ్చాయి. వాటి కోసం ప్రయాస పడుతున్నావేమో, వాటి కోసం దిగులు చెందుతున్నావేమో, ఎన్నో పూజలు చేసి ఎన్నో మొక్కుమళ్ళు మొక్కుకుని ఎంతమందో నాయకులు చుట్టూ తిరిగి వాళ్ళకి లంచాలు పెట్టి వీళ్ళకి లంచాలు పెట్టి విసిగి వేసారిపోయి వయసు అయిపోతున్నా, ఉద్యోగం రావట్లేదని దిగాలుగా ఉన్న సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వెందుకు చెడ్డ స్నేహాలు వదిలిపెట్టకూడదు? నువ్వెందుకు మంచి స్నేహాలని కలుపుకొని కలిసి ప్రార్థన చేయకూడదు? నువ్వెందుకు దేవునికి ఇష్టరాలుగా ఇష్టడుగా ఉండకూడదు? తల్లియో తండ్రి, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వెందుకు యథార్థంగా ప్రార్థన చేయకూడదు? నువ్వు సంఘంలో ఎందుకు నమ్మకంగా ఉండకూడదు? నువ్వెన్నో పూజలు పునస్కారాలు చేసి వేసారిపోయావేమో, నీ బిడ్డ ఎందుకు మారట్లేదని అల్లాడిపోతున్నావేమో. ఇప్పుడైనా రా ఎస్ఐ దగ్గరికి, ఇప్పుడైనా దేవుని నమ్ముకో, ఆ నిజ దేవుడు ఎస్ఐని నమ్ముకో. ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు నా దేవుడు. ఈ లోకంలో ఎవరు ఆయన లాగా మనల్ని ప్రేమించలేదు. దేవుడు ఈ లోకమును ప్రేమించాడు గనుక తన కుమారుని మన కొరకు పంపి ఆయన మీద విశ్వాసం ఉంచిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదిస్తున్నాడు. నువ్వెందుకు ఆధారపడకూడదు? నువ్వెందుకు ఆయన వైపు తిరగకూడదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసాం తప్పకుండా ఆయన వైపు తిరిగితే అందం వస్తుంది, సౌందర్యం వస్తుంది, అలాగే మంచి ఉద్యోగాలు కూడా దేవుడు ఇస్తాడు. అలాంటి అవసరతలో ఉన్న బిడ్డలందరూ, అలాగే అంతకంటే మించి పరలోక రాజ్య మహిమను ఈ లోకంలోనే నీకు చూపిస్తాడు. ఎప్పుడో చచ్చిన తర్వాత కాదు చూపించేది, బ్రతికుండగానే సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు అనుభవించేటట్లుగా చేస్తావు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కొన్ని సార్లు మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి, మన ఉన్నత స్థితికి, మన ప్రమోషన్కి అడ్డుపడుతూ ఉంటారు కొంతమంది. ఆ అడ్డు బండల నుంచి తొలగించబడాలి అని అంటే, ఆ అడ్డు బండ తొలగిపోయి మార్గం సరళం అవ్వాలి అంటే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకోవలసిన చిరునామా